యాక్టివ్ పాలిటిక్స్ లో లేరనే కానీ రాజకీయాల రంగు రుచి వాసన ఆయనకి బాగా తెలుసు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయన రాష్ట్రం సాకారమయ్యాక కొన్నాళ్లు సైడైపోయారు. ఈ మధ్య మళ్లీ పిడికిలెత్తి బలం పుంజుకునే ప్రయత్నంలో ఉన్నారా ప్రొఫెసర్? అప్పటి ఉద్యమ నేతలందరినీ ఏకతాటిపైకి తేవాలని అనుకుంటున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయా? తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ప్రత్యేక రాష్ట ముఖ్యగా ఆయన మాత్రం ముగిసినట్లే అనుకున్నారు. జేఏసీలో క్రియాశీలకంగా పనిచేసిన కొందరికి ప్రభుత్వ పదవులు దక్కినా ఆయన మాత్రం దూరంగానే ఉండిపోయారు. పదవులపై ఆసక్తి లేక ఆయన అంటి ముట్టనట్లున్నారా, కావాలని దూరం పెట్టారా అన్నదానిపై కొంత చర్చ జరిగినా చివరికి ఆయన ఒంటరయ్యాడన్న అభిప్రాయం కలిగింది. కానీ కొన్నాళ్లుగా ప్రొఫెసర్ కోదండరామ్ మళ్లీ గొంతు విప్పారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. పాలకపక్ష నేతలు తన వ్యాఖ్యల్ని తిప్పుకొట్టి తన ఉద్దేశాల్ని తప్పుపట్టినా క్షేత్రస్థాయిలో తన పని తాను చేసుకుపోతున్నారు కోదండరామ్. ఉద్యమం తెచ్చిపెట్టిన అనుభవంతో అన్ని వర్గాలను కలుపుకుని పోయే ప్రయత్నాలు ప్రొఫెసర్ ఉన్నారని సమాచారం. తెలంగాణ ఉద్యమంలో న్యూ డెమోక్రసీ తనవంతు భూమిక పోషించింది. అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఖమ్మం జిల్లాలో న్యూ డెమోక్రసీపై పోలీసుల ఒత్తిడి బాగా పెరిగింది. ఆ గ్రూపుపై పోలీసులు అడుగడుగున ఆంక్షలు పెడుతూ వారు తలపెట్టే కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై న్యూ డెమోక్రసీ కూడా విమర్శలు గుప్పిస్తోంది. న్యూ డెమోక్రసీకి నైతిక మద్దతిస్తూనే అప్పట్లో ఉద్యమంలో కలిసొచ్చిన అన్ని వర్గాలను కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారట కోదండరామ్. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన జిడ్డా బాలకృష్ణారెడ్డిని కూడా తన రూట్లోకి తెచ్చుకునే ప్రయత్నాల్లో ప్రొఫెసర్ ఉన్నారట. నల్గొండ జిల్లాకు చెందిన జిడ్డా బాలకృష్ణారెడ్డి యువజన సంఘాల సమాఖ్యతో అందరికీ పరిచయమయ్యారు. దీనికి తోడుగా టీఆర్ఎస్ లో చేరి తెలంగాణ రుచులను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. రాజకీయంగా ఎదగాలనుకున్నా ఎన్నికలు ఆయనకు కలిసి రాలేదు. రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యాక జిడ్డా యాక్టివ్ పాలిటిక్స్ లోకి దూరంగా ఉంటున్నారు. మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలనే ఆలోచనతో ఉన్న జేఏసీ చైర్మన్ జిడ్డాను ఇంటికెళ్లి కలవడం వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు. పాత ఉద్యమకారులందరినీ కలుపుకుంటే తమ గొంతును మరింత బలంగా వినిపించవచ్చని ప్రొఫెసర్ భావిస్తున్నారట. పాత ఉద్యమకారులను మర్చిపోకుండా కలుపుకోవడం వల్ల భవిష్యత్తులో జేఏసీ కీలకంగా మారుతుందన్న ఆలోచనతోనే కోదండరామ్ ఆ దిశగా అడుగులేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.